పచ్చళ్ల కథనంలో మరో కొత్త కోణం వెలుగులు చూస్తుంది. పచ్చళ్ల తయారీదారులను ఓ కిలాడి లేడీ గ్యాంగ్ బెదిరింపులకు గురి చేస్తుంది. పచ్చళ్లు తయారు చేయాలంటే తమ గ్యాంగ్ ముడుపులు చెల్లించాలంటూ కిలాడి లేడీ హెచ్చరిస్తున్నట్లుగా తెలుస్తుంది. పచ్చళ్ల కంపెనీ నిర్వాహకులను తన గ్యాంగ్ తో బెదిరింపులకు దిగుతున్నట్లుగా తెలుస్తుంది. కిలాడి లేడీ బెదిరింపులపై పచ్చళ్ల తయారీదారులు పోలీసులను ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓ బోగస్ టీవీ ఛానల్ పేరుతో కిలాడి లేడీ తన గ్యాంగ్ తో బెదిరింపులకు దిగుతున్నట్లుగా సమాచారం. కిలాడి లేడీ బెదిరింపులపై మనతో మాట్లాడేందుకు స్థానిక నిర్వాహకులు వ్యక్తి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. కిలాడి లేడీ గ్యాంగ్ బెదిరింపులు ఎలా ఉన్నాయి, అసలు ఏమని వారు బెదిరిస్తున్నారు, అసలు వాళ్ళు అడుగుతుంది ఏంటి, జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశానుసారంగానే మీ పచ్చళ్ల తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు, తాజాగా మళ్ళీ ఈ కిలాడి లేడీ చేస్తున్న బెదిరింపులు ఏంటి, అసలు ఏమని బెదిరిస్తుంది? మహేశ్వర గారు చెప్పండి, అసలు ఈ కిలాడి లేడీ అసలు ఏ విధంగా బెదిరిస్తుంది, అసలు ఏమని అంటున్నారు, అసలు వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళు మీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటి? లేదు, వస్తున్నారండి, వచ్చి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, మీరు మాకు యాడ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. రైట్, మొన్న మొన్నటికి మొన్న జాయింట్ కలెక్టర్, కలెక్టర్, ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం మొత్తం ఒకసారిగా పచ్చళ్ళ దాని మీద మొత్తం ఒక రివ్యూ నిర్వహించింది, అందరికీ కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇచ్చింది. అంటే ప్రభుత్వ ఆదేశాలనుసారంగానే మీ నిర్వాహకం నడవాలి, జాగ్రత్త సూచనలతో సహా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అలాంటి ఆదేశాలు పాటిస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏ విధంగా బెదిరిస్తున్నారు, అసలు ఈ అంటే తాజాగా మీ దగ్గరకు వచ్చిన టీవీ ఛానల్ కానీ, అది లేదంటే బోగస్ టీవీ ఛానల్ కానీ, వాళ్ళు ఏ విధంగా మీతో మాట్లాడారు, అసలు ఏమంటున్నారు వాళ్ళు? ఏం లేదు సార్, వీళ్ళు మన ఈ మధ్య కాలంలో మీడియా గవర్నమెంట్ దృష్టి పెట్టింది, కలెక్టర్ గారు పిలిచి వీళ్ళందరితో మీటింగ్ పెట్టారు. రైట్, ఖచ్చితంగా వీళ్ళు ఏమేం చేయాలనేది వీళ్ళు అట్లా తలకి టోపీలు కూడా తరించి పనిచేసే వాళ్ళు కూడా చాలా అన్ని నామ్స్ పాటిస్తున్నారండి. రైట్ రైట్. ఈ ట్యాక్స్ ఇదంతా ఏంటంటే లైసెన్సులు అవి తీసుకుంటుంది. ఇంతకు ముందు ఏంటంటే పచ్చళ్ళ కదా, వాటికి పెద్దగా లైసెన్సులు అవి ఏమి లేవు. అవి మొన్న ఈ మధ్య మీడియా వాళ్ళు బయటికి తీసుకొస్తే దాని మీద అన్ని తీసుకున్నారండి. రైట్, చక్కగా ఇంకేమేమి తీసుకోవాలి లైసెన్సులు అవి కూడా పాటిస్తున్నారు. పచ్చళ్ళు తయారు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం, వాడాల్సింది కూడా నూనె, మంచి నూనె వాడుతున్నారండి. ఓకే, ప్రతి వాళ్ళు ఛానల్ అని చెప్పేసి వచ్చేసి వెళ్ళి ఇచ్చిస్తున్నారు సార్ మంగళగిరిలో. ఎందుకంటే గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్దాం కలెక్టర్ గారి దగ్గరికి, మళ్ళా ఇట్లా వీళ్ళందరూ వచ్చి పొద్దాక యాడ్లు ఇవ్వాలని చెప్పేసి వేలకు వేలు అడుగుతా ఉన్నారు. వీళ్ళకి వ్యాపారం మానుకుంటాము, ఈ బాధలు ఏంటని చెప్పేసి నాతో మాట్లాడారు. రేపు కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అసలు మీ ఛానల్స్ ఏంటి, మేము వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటో తేలాలిగా. ఓకే, ప్రతి ఒళ్ళు వచ్చి ఇక్కడ మాకు యాడీమని అడుగుతున్నారు. మీకేం అవసరం అండి, ఏంటని అడిగితే మాకు చిన్న యాడ్ ఇచ్చింది సార్, వెళ్ళిపోతాం అంటున్నారు. ఎందుకు, లోకల్ మీడియా అంతా కూడా తెలుసు కదా, లోకల్ ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, మంగళగిరిలో పచ్చళ్ళు అంటే మంచి రుచికరంగా చేస్తారని రాష్ట్ర మొత్తం పేరు. ఓకే, దీని మీద అది మేము కూడా ఈరోజు ఎవరు వచ్చారు, అసలు వాళ్ళు ఏమైనా బెదిరింపులు దిగారు, అసలు ఏం అడుగుతున్నారు, అంటే యాడ్ రూపంలో అసలు ఏమని ఇవ్వాలి, అంటే వాళ్ళ ఛానల్ ఏంటి, వాళ్ళు ఏమని అడుగుతున్నారు అని? అది కొత్త ఛానల్ అంటండి, ఆయన ఎవరో సొంతదంట. ఓకే, ఛానల్ అయితే ఆ అమ్మాయి కూడా ఇదివరకు ఛానల్లో నేను పనిచేశానని చెప్పి చెబుతుంది, అతను ఇదివరకు నేను వచ్చిల్లానని చెప్తుంది ఇక్కడికి, మళ్ళా వాళ్ళ కొత్త ఛానల్ అని తీసుకొచ్చింది. ఓకే, అది ఆమె పేరు అది తెలుసుకుని ఆమె మీద ఇప్పుడు ఈ వచ్చిన ఛానల్ వాడి మీద రేపు కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఎస్పీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే ఓకే, మల్లేశ్వరరావు గారు, అసలు ఈ ఇటువంటి పునరావృతం కాకుండా, మళ్ళీ రిపీట్ కాకుండా చేయడానికి అధికార మీ వ్యాపార వర్గాల తరఫున అంటే ఎటువంటి గట్టి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు, అసలు ఇలాంటి అంటే నామ్స్ ప్రకారం నడుస్తున్నప్పటికీ ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి ఒత్తిళ్లు వస్తున్నప్పుడు ఎటువంటి నిర్వాహకులు ఎలాంటి భయాందోళన ఉండిద్ది, అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చేయలేము అంటున్నారు, వ్యాపారం చేయలేము. ఇదివరకంటే పచ్చడి అంటే నిల్వ ఉండాల్సిందే, నెల రెండు నెలలు ఉంటుందా, 10 రోజులు ఉంటుందా. అయితే వీళ్ళు ప్రికాషన్స్ అన్ని కూడా గవర్నమెంట్ చెప్పింది, ఇలా తీసుకుంటే మీరు ఇలా చేయాలని. వాళ్ళు చాలా సరగా చేసుకుంటున్నారు జాగ్రత్తగా, గవర్నమెంట్ చెప్పింటారు. ఎందుకంటే వ్యాపారం చేసుకునేవాడు ఇబ్బంది పడ్డ కదా, పచ్చళ్ళు రుచిగా లేకపోతేనో పాడైపోతేనో అమ్మేవాళ్ళకి ఇబ్బంది కదా. ఓకే,
పైగా వేళల్లో వేళకి రూపాయి 5 రూపాయలు తగ్గించి అమ్ముకుంటున్నాడు పోటీ వ్యాపారం. దానిలో రూపాయి మిగలక అల్లాడిపోతున్నారు. దానిలో ఈ మీడియా అని చెప్పేసి వచ్చి ప్రతి ఒళ్ళు బెదిరియటం అనే దాని మీద వీళ్ళు బాగా వేసుకుపోయి ఈ వ్యాపారం మానుకునే స్థితికి వచ్చింది అన్నమాట. తాజాగా వచ్చిన ఈ ఇప్పుడు కొత్తగా వచ్చిన మిమ్మల్ని బెదిరించిన వాళ్ళు కానీ ఆ నిర్వాహకులను బెదిరించిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ఏదైనా టీవీ ఛానల్ పేరు కానీ అట్లాంటివి ఏమైనా చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయండి? ఇచ్చారండి, ఛానల్ పేరు చెప్పారు, మాకు కార్డు కూడా విజిటింగ్ కార్డు ఇచ్చారు, వాళ్ళ పేర్లు అవి చెప్పారు, వాళ్ళ అడ్రస్ చెప్పారు. దాన్ని సందర్భం వచ్చినప్పుడు నేను తప్పకుండా బయట పెడతాను సార్ మరోసారి. వాళ్ళు కూడా తెలియాలి కదా, ఇది పెట్టేవాళ్ళు వచ్చి ఇక్కడ మేము ఛానల్ అని చెప్పేసి వేలకు వేలు అడిగి తేడా తెచ్చిస్తారనేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మల్లేశ్వర గారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం.